టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే రాపక వరప్రసాదరావు సంచలన విమర్శలు చేశారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు। ఆయన బాబు పవన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు। వీలైతే ప్రజలకు సహాయం చేయాలన్నారు। వాస్తవాలు తెలుసుకోకుండా జనాన్ని మభ్యపెట్టే తీరు మార్చుకోవాలని అన్నారు। సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు ఎమ్మెల్యే రాపక। त्रिभुवन हाउसिंग स्कीम गुड़ जरूर हाउसिंग स्कीम एपड़ू मरी जगनमोहन रेड्डी गारु पादयात्र प्रकटा आय 25 లక్షలు ఇల్లు ఇస్తానని చెప్పి 32 లక్షలు ఇల్లులు వేల పట్టాల పట్టాలందరికీ కూడా పేదలకు పంచిపెట్టడం జరిగింది। అదే విధంగా గతంలో కూడా పట్టాలు ఇచ్చారు। గత ప్రభుత్వంలో కూడా ఏనాడైనా ఒక సెంటు భూమి రైతు దగ్గర కొనే ఇవ్వడం జరిగిందా? ఎప్పుడు కూడా ఈ ల్యాండ్ సేలింగ్ భూములు గాని అలాగే ఈ పొంతలో ఉన్నటువంటి ఫారం భూముల్లో భూముల్లో మీరు పట్టా ఇచ్చారు తప్పితే జిరాయితీ భూమి రైతు దగ్గర కొనే ఏనాడైనా ఇచ్చారా? ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టారు। రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి రైతు భూమిని కొని పేదల పట్టాలు ఇవ్వడం జరిగింది। ఈవేళ మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 25 లక్షలు ఇస్తానని చెప్పి 32 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది। ఇవన్నీ పేదలందరికీ ఇల్లు ఉండాలి, పక్కా గృహం వాళ్ళకి ఉండాలన్నటువంటి ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడు। ఇటువంటి ప్రభుత్వంపై దుమ్ము ఎత్తిపోయడం అనేది కరెక్ట్ కాదు। మీరు ఒకసారి మీరు చేసిన పనులు ఇటువంటి ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని ఇలాగ అనవసరమైనటువంటి రాద్దంతా చేయొద్దని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది, వీలైతే సహకరించండి, లేకపోతే మాట్లాడు ఊరుకోండి, కానీ ఇటువంటి అవాకులు చవాకులు పేలొద్దని చెప్పి టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు ఎమ్మెల్యే రాచమల్లు।